ఒడిశా ప్రాంతంలో వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలోను వాతావరణం మారింది. రెండు రోజులుగా మోస్తరుగా వర్షం కురుస్తుంది. కావలి డివిజన్ లో మంగళవారం ఉదయానికి జలదంకిలో 11.2 మిల్లీమీటర్లు, కావలిలో 12.4, బోగోలులో 22.4, కలిగిర్లో 21.2, వింజమూరులో 7.6, దుత్తలూరులో 12.0, దగదర్తి 12.2, అల్లూరులో 15.4, విడవలూరులో 17.4, కొడవలూరులో 20.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోపక్క కావలి తీరంలో సముద్రం ఒకింత ఉధృతంగా మారింది. మత్స్యకారుల చేపల వేటకు ఇబ్బంది లేకున్నా సముద్ర స్నానం చేసే పర్యాటకులకు నిషేధం విధించారు. ఇసుకపల్లి మెరైన్ ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో గస్తీ ఏర్పాటు చేశారు. ప్రధాన బీచ్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సముద్రం ఆటుపోట్లు ఉధృతంగా ఉన్నాయని, సముద్రంలో స్నానానికి దిగిన వారిని లోపలికి లాక్కెళ్లే అవకాశముందని, ఎవరూ దిగవద్దని ఎస్ఐ సూచించారు. నాలుగు రోజులుగా ఇంకా నాలుగు రోజులు వస్తే కష్టాలు ఎక్కువ పట్టేసి మనకి వాతావరణ శాఖ మనకి చర్చింది. కాబట్టి ఎలాంటి అవసరాలు జరగకుండా, ఎలాంటి అవాంఛ శాఖ జరగకుండా, సముద్రంలో స్నానం చేసేవారు ఎవరు కూడా లోతుకు పోకుండా, ఏదైనా వచ్చినా ఎమర్జెన్సీ కూడా వచ్చినా కూడా వెంటనే దగ్గరలో వెంటనే స్నానం చేసి వెళ్ళిపోయేట్టుగా మా వాళ్ళని పట్టుకొని మేము ఈ మన తీరం వెంబడి మొత్తం చెన్నై పాలకాల నుంచి తుమ్మలపెంట, ఒట్టూరు ఏరియా మొత్తం కూడా పరిస్థితి దిగుతూ ఉన్నాము, చలాలుతూ ఉన్నాము. ఎవరిని కూడా సముద్రంలోకి పనిచేయట్లేదు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.